దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు. అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. బాప్తిస్మ కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడి వచ్చిన ప్రియ ముగ్గురు బిడ్డలు బాబు కృష్ణకి, నాయనగారు రాంబాబు నాయని గారికి, తల్లిగారు గుణదల మేరమ్మ తల్లిగారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన పాస్టమ్మ గారికి, అంతా కూడా వచ్చిన తోటి సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రభునామం పెరట శుభాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చక్కని సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుని ఆ తదుపరి బాప్తిస్మ కార్యక్రమాలకు సిద్ధమవుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని ప్రభు మనందరి వినికిడిలో జ్ఞాపకం చేసుకుని పొందబోయే ఈ బాప్తిస్మ కార్యక్రమాల కొరకు ఈ ముగ్గురు బిడ్డలను దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. మరి సమయంలో ఒక చిన్న చరణాన్ని పల్లవిని మనం పాడుకుని బాప్తిస్మ కార్యక్రమాల్లో ముందుకు వెళదాం. మరి తమ్ముడు రాజుబాబు, అలాగే కిరణ్ బాబు, జకరే గారు, ఈ పాటను మీరు పాడగలరని, నా సంకటములన్నీ తీరిపోయెను అనే పాటను మీరు పాడగలరని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనందరం కలిసి ఈ పాటను పాడుకుందాం. నా సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి, నా సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితిను, కడుగబడి నేను రక్షణ పొందితిను. అసంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి, ఆ సంకటములన్నీ తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే. ఫెరోకు నేను ఇంకా దాసుడను కాను, ఫెరోకు నేను ఇంకా దాసుడను కాను, హరామ కనానుకు హక్కుదారుడను, హరామ కనానుకు హక్కుదారుడను. ఆ సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి, నా సంకటములన్నీ తీరిపోయి సంహార దూత నన్ను దాటిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో ఒకరి తర్వాత ఒకరు రండి, మీకు బాప్తిస్మ కార్యక్రమాలు ఇచ్చి పరిచర్ను ముగిస్తాను. అయ్యా మీ పేరేంటండి? రాంబాబు గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుణదల నుంచి వచ్చారు. బాప్తిసం పొందాలని మీకు ఎవరు ప్రేరేపణిచ్చారు? మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? నేను కానీ పాస్టమ్ గారు కానీ మన సంఘ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? రక్షణ పొందాలనేది మీ పూర్తి స్వేచ్ఛతో తీసుకున్న నిర్ణయమేగా. మరి అయితే బాప్తిసం పొందుకోక మునుపు మనము మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఉండొచ్చు. మరి బాప్తిసం పొందుకున్నాక మనము దేవుడి సొత్తుగా మార్చబడతాం. దేవుడికి అనుకూలంగా, దేవుని ఇష్టానుసారంగా మనం భక్తిని చేయాలి. ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి రావాలి. ఉపవాస కూడికలలోనూ, సంఘపరంగా జరిగే ప్రతి ప్రార్థనలలోనూ, మరి ఆ తరువాత పల్లారాధనలోనూ మరి ఖచ్చితంగా మీరు పాల్గొవాలి. మరి వీటన్నిటిలో మీరు పాల్గొగలరా? అలాగే మరి బాప్తిసం పొందిన తర్వాత మరణం వచ్చే వరకు ఏ ప్రలోభాలు, ఎన్ని ప్రలోభాలు మీకు ఎదురైనా, ఎన్ని సమస్యలు, కష్టాలు, శోధనలు మీకు ఎదురైనా, చివరికి మరణమే మీ చెంతకు వచ్చినా, మరి వాటన్నిటినీ లెక్క చేయక అంతం వరకు ఈ రక్షణ పొందిన ఈ మార్గంలో మీరు దేవునికి నమ్మకంగా, సంఘానికి, దైవజనులకు నమ్మకంగా నడవగలరా? దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి,
మన సంఘ సభ్యుల ఎదుట మీరు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నేను మీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను. అమ్మా మీ పేరేంటి? మరియమ్మ గారు ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఉన్నదల నుంచి వస్తున్నారు. బాప్తిసం పొందాలని ఎవరు చెప్పారు మీకు? మీ అబ్బాయి గారు కానీ మీ కోడలు గారు కానీ మరి నేను కానీ పాస్టర్ గారు కానీ మిమ్మల్ని బలవంతం చేశామా? దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే రక్షణ పొందారా మీరు? మరి బాప్తిసం పొందక ముందు మరి గత కాలంలో మనకు నచ్చినట్టుగా మనం జీవించి ఉండొచ్చు. బాప్తిసం పొందాక మనం దేవుడు సొత్తు. మరి మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ దేవుడికి ఇష్టం లేని పనులు మనం ఏం చేయకూడదు. మరి దేవుడికి ఇష్టం లేని పనులు చేయకుండా దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరణం వరకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని అపోహలు, ఎన్ని ప్రలోభాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా అంతవరకు నమ్మకంగా ఉండగలరా? 2022 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు క్రీస్తు వారు మమ్మల్ని రక్షించడానికి, మనందరినీ రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడని నమ్ముతున్నారా? అంతవరకు సంఘానికి మరి దైవజనుల కుటుంబాలకు నమ్మకంగా జీవిస్తారా? నియమించబడిన దినాల్లో ఆరాధన క్రమాల్లో పాల్గొంటూ ప్రతి నెల బలలో పాల్గొంటూ అన్ని విషయాల్లో దేవుడికి నమ్మకంగా జీవించగలరా? దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. వెరీ గుడ్. అంటే పూర్తిగా కాదు. నీ పేరేంటి నానా? కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? బొబ్బిలి నుంచి వచ్చారు. బాప్తిసం పొందాలని మీకు ఎవరు ప్రేరేపణ కలిగించారు? భార్య. దేవుడు ప్రేరేపణ బట్టి మీ సతీమణి గారి మాటకు లోబడి బాప్తిసం పొందడానికి సిద్ధంగా వచ్చారు. నేను కానీ మాస్టర్ గారు కానీ మన సంఘ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెట్టామా? మీ ఇష్ట ప్రకారం మీరు బాప్తిసం తీసుకుంటున్నారు. మరి అయితే బాప్తిసం పొందక మునుపు మీరు మీకు నచ్చినట్లుగా, మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఉండొచ్చు. బాప్తిసం పొందాక మనం మన సొత్తు కాదు, దేవుడు సొత్తు. మరి దేవునికి నచ్చినట్లుగా, దేవునికి ఇష్టానుసారమైన భక్తిని చేస్తూ దేవుడు మెప్పు పొందే విషయంలో మీరు నమ్మకంగా ఉండగలరా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ప్రతి నెలలో బలలో పాల్గొంటూ సంఘపరంగా నియమించబడిన ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి సంఘ కార్యక్రమాల్లో దైవజనులకు సహకారుడిగా ఉంటూ నీ యవన కాలాన్ని దేవుడికి, దైవజనులకు, సంఘానికి ఉపయోగించే రీతిగా నమ్మకంగా ఎదగగలవా? గట్టిగా చెప్పు. ఎదుగుదాను. మరి మరణం వరకు ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ తీసుకునే తీర్మానాలు వీగిపోకుండా అంతం వరకు, దేవుడి రాకడ వరకు దేవునికి నమ్మకంగా ఉండగలవా? ఉంటాను. 2022 ఏళ్ల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారని, ఆయన తప్ప మనల్ని రక్షించే వారు ఎవరు లేరని, రేపు ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడాలంటే ఈ బాప్తిసం పొందడం ద్వారా, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఈ రక్షణ గుంపులో మనం ఎత్తబడగలమని పూర్తిగా నమ్ముతున్నావా? దేవుడి రాకడ కొరకు నిన్ను సిద్ధపరచుకో. మరి నీవు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. ముఖ్యమైన వెనక్కి తిరిగి చూడకండి. మరి ఇంతవరకు మన సంఘపరముగా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున దైవజనుడుగా, దైవజనరాలుగా సంఘంతో కూడా ఇక్కడికి కూడి వచ్చి ముగ్గురు బిడలకు బాప్తిస్మాలు ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చారు. ఆ ముగ్గురు బిడలు దేవుడిలో పూర్తిగా ఎదుగునట్లుగా, మంచి ఆత్మీయులుగా సాక్ష్యం పొందినట్లుగా, వారు తీసుకున్న తీర్మానాలు అంతం వరకు, దేవుని రాకడ వరకు ఎక్కడా వీగిపోకుండా నమ్మకంగా జీవించినట్లుగా మీ నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకా కూడి వచ్చిన వారు ఎవరైనా బాప్తిసం పొందవలసిన వారు ఉన్నారా? ఇంకా కూడి వచ్చిన వారు ఎవరైనా బాప్తిసం పొందవలసిన వారు ఉన్నారా? ఒకవేళ అందరూ బాప్తిసం తీసుకున్నట్లయితే, ఇక ఎవరు లేనట్లయితే మన బాప్తిస కార్యక్రమాలను మనం ముగించుకుందాం. మన పాస్టమ్మ గారి ప్రార్థనతో ఈ బాప్తిస కార్యక్రమాలను మనం ముగించుకుందాం. పాస్టమ్మ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. చింతే మీకు దాని చెల్లిస్తాం ప్రభా, మా యొక్క లక్ష్యం మీకు స్తోత్రం తెలుస్తాం తండ్రి అయ్యా, మీకు అందాశించుకున్నాం ప్రభా. మరి శుక్రవారం వేళ ప్రభా ఇలా కూడుకునే తండ్రి, మేమందరం కూడా ప్రభా ఇలా కలుసుకునే భాగ్యం మీరు ఇచ్చారు, మీకు అందాచలిస్తాం తండ్రి. మరి ఈ నదిలో ప్రభా ఈ కాలంలో మరి బాప్తిస కార్యక్రమం తండ్రి అయ్యా దీవెనకరంగా మీరు జరిపించారు, మీకు అందాచలిస్తాం తండ్రి. మరి దైవజనం ద్వారా ప్రభా ముగ్గురు బిడ్డలు బాప్తిసం తీసుకోవడం మీరు సహాయం చేస్తే మీకు అందాచలిస్తాం ప్రభా. ఇంతవరకు ప్రిబిడ్డ లోకంలో ఉన్నారు, మరి ఇప్పుడు మీ బిడ్డలుగా తండ్రి అయ్యా స్వీకరించారు, మీ చేతికి అప్పగిస్తాం, మీరు జ్ఞాపకం చేసి వాడుతుంది తండ్రి అయ్యా. మీ
మీరు వచ్చేంత వరకు కూడా ప్రభా, మీరు అక్కడి వరకు కూడా ప్రభా, మీరు మీ ఎడల ప్రభా నమ్మకంగా ఉండే భాగ్యం మీరు అనుగ్రహించి వాళ్ళ భక్తులు ఎదుగుతూ ప్రభా అనేక మంది తన రక్షణ మార్గంలో నడిపించే భాగ్యం మీరు అనుగ్రహించి పడుతుంది. వచ్చిన సంఘబిడ్డల్ని అలాగే ప్రభా దైవచులకు మీ హస్తంగా అప్పగించుకుని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకెవరైతే రక్షణ తీసుకోలేదో ప్రభా వాళ్ళు కూడా రక్షణ తీసుకోవడం మీరు కృప చూపించి మీరు మేలు చేయమని కోరుకుంటున్నాం. యేసు నామం నడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి కూడిన మనందరికీ, ఈ కార్యక్రమాలను ఇంతవరకు ఎంతో శ్రద్ధతో వీక్షించిన ప్రియ వీక్షకులందరికీ, మరి ముఖ్యంగా ఈ రోజున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందిన ఈ ముగ్గురు బిడలకును తండ్రి యొక్క కృప సదాకాలము తోడయిండి, ఆశీర్వదించి కాపాడుచు, వర్ధిల్ల చేయుచు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి అలనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్ధాను నదీ తీరాన అనేకులకు బాప్తిసాలు ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చారు. ఆయన ద్వారా బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు ప్రభువారు అదే యోర్ధాను నదిలో పలువురికి బాప్తిస్మం ఇచ్చారు. ఆయనను బట్టి ఆయన శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామములో అనేకులకు బాప్తిస్మాలు ఇవ్వటానికి కృపచూపించారు. ఈ వాక్యానుసారంగా ఈ రోజున రక్షణ కొరకు సిద్ధపడిన మన సంఘ తరఫున, హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున బాప్తిస్మము ఇవ్వటానికి అత్యంత అల్పుణ్ణి దేవుడు నాకు కూడా కృపనిచ్చారు. ఈ ప్రవహించే నదిలో ఈ ముగ్గురు బిడలకు బాప్తిస్మం ఇవ్వటానికి కృప చూపించిన దేవునికే మహిమ కలుగునగాక. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో మన కార్యక్రమాలు వీక్షించిన మీ అందరికీ మన ప్రభు నామం పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అనేక మందికి మన కార్యక్రమాలు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.